వెల్కమ్ టు మోడర్న్ కుకింగ్ అండ్ డిజైనింగ్ ఫ్రెండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్తున్నాము దర్శనం చేసి. మా అబ్బాయికి బర్త్డే కాబట్టి సో మీరు కూడా విజిట్ చేయండి నాతో పాటు. మీరు కూడా స్వర్ణగిరి టెంపుల్ ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే నా ఫస్ట్ టైం స్వామివారిని దర్శనం చేసుకునేది. ఫ్రెండ్స్ స్వర్ణగిరి టెంపుల్కి మనం వెళ్ళాలి అంటే మనకి ఉప్పల్ ఎక్స్ రోడ్లో అయితే స్వర్ణగిరి టెంపుల్ బస్సెస్ అయితే చాలా ఉంటాయి. బట్ ఆ రోజు సాటర్డే కాబట్టి మాకైతే యాదగిరి గుట్ట బస్సు అయితే దొరికింది. సో అక్కడ నుంచి గేట్ స్వర్ణగిరి గేట్ అనేది ఉంటుంది. సో అక్కడే స్టాప్ చేస్తారు వాళ్ళు. మనం అక్కడ నుంచి 10 రూపీస్ ఛార్జ్ చేసుకొని మనం లోపలికి అనేది రావాలి టెంపుల్ కాడికి. ఇక్కడ నామాలు పెట్టే వాళ్ళు అయితే ఒక్కొక్కరికి 10 రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు. బట్ మేము అంతా అనడంతో ఇక మా అందరికి ఒక 20 రూపీస్లో అయితే నామాలని పెట్టింది. ఇక్కడ మాకు ఇద్దరు అమ్మాయిలు బాగా పరిచయం అయిపోయారు. అసలు మా పిల్లల్ని అయితే ఎంత బాగా చూసుకున్నారు అంటే ఇక నాకు సొంతం చెల్లెల్లాగే అనిపించింది. ఫ్రెండ్స్ ఇక్కడ లాకర్ ఫెసిలిటీ లేదు కాబట్టి మనమైతే ఇక్కడ బ్యాగ్స్ని పెట్టడం ఉంటుంది. ఇక్కడ ఒక అమ్మ కూర్చుంటుంది అండ్ ఈచ్ బ్యాగ్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటుంది అండ్ చెప్పల్స్కి సపరేట్గా తీసుకుంటుంది 10 రూపీస్. సో ఇక్కడే మా హస్బెండ్ కొంచెం కోపం వచ్చింది, ఎక్కడ చూడు డబ్బులు అంటారు అనేసి. సో మనం కొంచెం ముందరికి వెళ్తే ఇలా బ్రహ్మరథం అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్ స్వర్ణగిరి టెంపుల్ ఓపెన్ అయ్యాక తిరుపతి టెంపుల్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది అనేసి అందరైతే ఇక్కడనే దర్శనం చేసుకుంటున్నారు. సో ఇక్కడైతే మనం ఎంటర్ అవ్వక ముందైతే లెగ్స్ని వాష్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తాయి. సో అందరైతే ఇక్కడ కాయిన్స్ని 5 రూపీస్ 1 రూపీస్ కాయిన్స్ని అయితే ఇలా పెడుతున్నారు, నిలబెడుతున్నారు. సో ఎందుకని అడిగాను అడిగితే కోరికలు పూర్తవడానికంట అలా అయితే ట్రై చేశారు మా అబ్బాయి కూడా. శ్రీవారి అభిషేక మహోత్సవ ఇస్ ఆన్ 19th అని ఉన్నది. సో మనమైతే ఇలా స్టెప్స్ ఎక్కాక ఇక్కడ కోకోనట్స్ సేల్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు. సో ఒక్క కోకోనట్కి అయితే వాళ్ళు 50 రూపీస్ చెప్పారు. మనకైతే బయట 25కే వస్తుంది. కొన్ని పూలు ఇలా వేశారు. సో తులసి మాల 50 రూపీస్కి 3 అని చెప్పారు. మనమైతే అక్కడ మన ఇంటి దగ్గరలో తీసుకొచ్చుకునేదే మన బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇక్కడ 180 స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ అడుగడుగున శ్రీవారి నామాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ దేవుడి నామాలు అయితే చదువుకుంటూ ఎక్కాలి. అండ్ కలికి అవతారం విగ్రహం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ గరుడ స్వామిది కూడా మనకి కనిపిస్తుంది. ఇలాగే కొంచెం ఫ్రంట్లోనే మనకి కోకోనట్స్ అనేది కొట్టుకోవాలి, బయటనే కొట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మేము దర్శనం చేసుకోవడానికి 1000 రూపీస్ అయితే డొనేట్ చేశాము. 4% అయితే ఎంట్రీ అనేది ఉంది. అండ్ ఒక లడ్డు ఇస్తారు, స్వామివారి వస్త్రం ఇస్తారు, ఒక స్వామివారిది ఫోటో ఫ్రేమ్ ఇస్తారు. సో ఇక్కడైతే మా అబ్బాయిది ఈరోజు బర్త్డే ఉంది కాబట్టి మేమైతే త్వరగా దర్శనం చేసుకొని తొరుత్ వెళ్ళాలనుకున్నాము కాబట్టి ఇక టికెట్ అయితే తీసుకున్నాము. 1000 రూపీస్ అయితే డొనేట్ చేశాము. సో ఇక్కడ ఫ్రీ ఎంట్రీ కూడా ఉంది అండ్ కావాలి అంటే 50 రూపీస్ ఛార్జ్ చేసుకొని కూడా మనం వెళ్ళవచ్చు దర్శనానికి. సో ఇక్కడైతే మనకు ఫొటోస్ వీడియోస్ ఇలా తీసుకోవడానికి అక్కడ ఉన్నారు. బట్ మాకు టైం లేక మేము తీసుకోలేదు. ఇక్కడ గంట కొట్టేది స్పెషాలిటీ ఏంటంట అంటే ఫస్ట్ ఒకవేళ మనం గంట కొడితే మన కోరికలు పూర్తి అయ్యాక మళ్ళీ వచ్చేసి 2 టైమ్స్ ఇక్కడ గంటను అనేది కొట్టాలంట. ఓవరాల్ వ్యూగా అయితే మనం చూస్తే ఇలా ఉంటుంది. నేను కొండ నుంచి ఇలా టెంపుల్ కా నుంచి ఇలా వీడియో అయితే షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓవరాల్గా వ్యూ అయితే ఇలా ఉంటుంది చుట్టుపక్కల మొత్తం. సో ఇప్పుడైతే గంటను కొట్టనీయట్లేరు, అంత రష్ ఉందనేసి మేము కొట్టలేదన్నమాట. సో ఇక్కడ కిడ్స్కి ప్లే చేసుకోవడానికి ఇలా సెట్టింగ్ చేశారు. సో ఇక్కడ మేము కొంచెం హడావిడిలో ఉన్నాం, స్పీడ్గా వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ అందరు దేవుళ్ళు అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మనకైతే స్వామివారు వాటర్లో అయితే దర్శనం ఇస్తారు. అండ్ ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది కదా, ఎంత రష్ ఉంది. ఈరోజు సాటర్డే కాబట్టి చాలా రష్ అనేది ఉంది. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోలేదు నాకు కాబట్టి లాస్ట్ మంత్ జూన్ అనమాట ఇది, వెకేషన్స్లో అయితే తీసిన వీడియో. సో ఇప్పుడైతే నాకు కుదిరింది కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మేము వెళ్ళిన వెదర్ అయితే చాలా బాగుంది. ఆ టైంలో అన్ని ఫొటోస్ అయితే చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఇక్కడ దేవుడిది స్వామివారిది కూడా చాలా బాగా అయితే వచ్చింది ఫోటో వీడియో కూడా. సో ఇక్కడైతే ఇలా పూర్తిగా అప్ స్టేర్స్లో వెళ్ళే మనము వెళ్ళాలి. వెళ్ళాక కిందికి మనం అయితే స్టెప్స్ ద్వారా కిందికి దిగాలి. సో ఇక్కడైతే మనకి నరసింహస్వామి వారు దర్శనం అనేది ఇస్తారు. ఇలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి.
సో మేము కొంచెం రష్లో ఉన్నాం కాబట్టి మీకు అంత క్లియర్గా అయితే నేను చూపించలేకపోతున్నాను. సో నేను స్టార్టింగ్లో వీడియోలో చెప్పాను కదా, మా పాపను పట్టుకొని అయితే మొత్తం అయితే వీళ్ళే ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు. సో చాలా బాగా అయితే ఫ్రెండ్షిప్ అయ్యారు వాళ్ళు, మా పిల్లలకి చాలా కనెక్ట్ అయ్యారు. ఇక్కడ చూడండి ఓవరాల్గా వ్యూ అయితే ఇలా అనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల అన్ని దేవుళ్ళు అయితే మనకు కనిపిస్తారు. ఇక్కడ స్టెప్స్ అనేది ఉంటాయి, మళ్ళీ పైకి ఎక్కాక దర్శనం చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇక్కడ అన్నప్రసాదం మండపం అనేది ఉంది. ఇది పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఇంకా కొంచెం అంత వర్క్ అనేది పెండింగ్గా ఉంది. ఇక్కడే ప్రసాదం పెడతారనుకొని నేను ఇక్కడ దాకా వచ్చాను, బట్ మనం మాత్రం కిందికి వెళ్ళాలి. టెంట్ లాగా అయితే అరేంజ్ చేశారు, టెంట్ వేసి ఇలా మనకి ప్రసాదంలో అయితే ఇలా దద్దోజనము, స్వీట్ అన్నం అండ్ కొంచెం కిచడీ లాగా మోడల్లో ఉంది. సో మేము రిటర్న్ అవుతుంటే ఇలా ఒక అతను అయితే ఇక్కడ పెట్టుకొని సేల్ చేస్తున్నారు. ఇది తినే ఐటమ్ అంట, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.